ఎన్టీఆర్ వర్ధంతి రోజు బాబాయ్ అబ్బాయి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉదయం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. వారికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. తండ్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఆగ్రహంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం హాట్ టాపిక్ అయింది. బాలయ్య నివాళులు అర్పించి వెళ్లగానే తారక్ ఫ్లెక్సీలు తొలగించారు అభిమానులు. బాబాయ్ ఆదేశాలలోనే అబ్బాయి ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కు తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్ తారక్ నివాళులు అర్పించారు. కొన్ని రోజులుగా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు అభిమానులు నివాళులర్పించారు. ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు నేతలు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాలు అమలవుతున్నాయన్నారు సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. పటేల్ పట్వారి వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. పేదల ఆకలి తీర్చి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు. అటువంటి నటుడు ఇంకెక్కడ కాన రాడు అని నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. ఎన్నో తీసుకొచ్చారు, దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేయడం, అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం, అప్పటికి 330 తాలూకాలు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లేటట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం, అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు, అలాగే తెలుగు గ్రామీణ పథకం క్రాంతి, తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితే. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ దైవంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు లక్ష్మీ పార్వతి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు ప్రతిష్ఠం చెయ్యాలి అని చెప్పి జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడారు. అటువంటి ఆయన ఆశయాలను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే చరిత్రలో మంచి నాయకులుగా నిలబడిపోతారు. అందువల్ల ఇప్పటికైనా రాజకీయంలో నిజమైనటువంటి ఒక మార్గదర్శకులుగా నిలబడ్డ ఎన్టీఆర్ గారు ఆశయాలే ఒక స్ఫూర్తిగా తీసుకొని నాయకులు పనిచేస్తే బాగుంటుంది. సంక్షేమం అనే పదానికి మారుపేరు నందమూరి తారక రామారావు అన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి కిలో బియ్యంతో ఆదుకుని వారి కడుపు నింపారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు. విజయవాడ పడమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పురంధేశ్వరి.